అరవదేశం అంటే తమిళ దేశం కదా. మన వాళ్ళు చాలా భాగం నెనమ 50 ఏళ్ల క్రితం వరకు మనం మద్రాసుతో కలిసి ఉన్నాం. మనం చన్నపట్నం అందే అసలు మన కర్మకొద్ది వాళ్ళు బయటకెళ్ళారు, కానీ చన్నపట్నం మంది. ఇప్పటికీ మద్రాసులో 75% మంది తెలుగు వాళ్ళు. తమిళం వాళ్ళందరూ దక్షిణ ప్రాంతం నుంచి వలస వచ్చారు చన్నపట్నానికి. చెన్నయ్య అనేవాడు కట్టిన పట్టణమే చన్నపట్నం. చెన్ను అంటే అందమైనది అని అర్థం. అక్కడే ఉండి అక్కడే బతికిన రోజుల్లో తమిళ అరవ వాళ్ళతో మనకు చాలా అనుబంధం ఉండేది. అందుకని అరవేడుపు, అరవ చాకరి, అరవగోల ఇలాంటి మాటలు వచ్చాయి. 67 ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడంటారో గమనించడం దేని అంటే, ఏడవ కూడని వాడు ఏడుస్తుంటే అంటారు ఏమిటి అరవేడుపు, వాడి బదులు నువ్వు ఏడుస్తేవేటి అంటారు. ఇప్పుడు వాడి బదులు వీడు ఏడవడం అంటే అరవ దేశంలో ఒక సంప్రదాయం ఉందండి. ఇప్పుడు ఒక్కొక్క ఆచారం ఒక దేశంలో ఉండి మనం ఏం అనడానికి లేదు. ఎవరైనా పోతే కొన్ని కులాల్లో వాళ్ళు ఏడవరు. ఓ బృందం ఉంటారు ఏడిచే బృందం, క్యాటరింగ్ డిపార్ట్మెంట్ లాగా వాళ్ళకు ఫోన్ చేసి పిలిపిస్తారు. ఓ 10,000 ఇస్తారు ఏడిచినందుకు. మీకు ఆశ్చర్యకరంగా మీరు వెళ్ళి విచారణ చేసుకోండి, 10,000 ఇస్తారు ఏడిచినందుకు. అక్కడి నుంచి అందులో ఒక ఇద్దరు ఆడాలి, ఇద్దరు మొగాళ్ళు ఉంటారు, మరి అందరూ ఏడవాలిగా. నలుగురు వస్తారు అక్కడ కూర్చుంటారు. ఈ పోయినైనా నీకేమవుతాడమ్మో, నీకేమవుతాడో, బంధువులు ఏమోసారి ఇంక మీరు వెళ్ళిపోండి, మీ పనులు చూసుకోండి అంటారు. ఇంక అక్కడి నుంచి ఓ యామా నాయనా అని మొదలు పెడతారు అంతే. ఇంక రకరకాల రాగాలు, రకరకాల పద్యాలు, రకరకాల పాటలు, వాళ్ళకు పెద్ద విషయం స్క్రిప్ట్ లాంటివి తయారై ఉంటుంది. ఇంకా పేర్లు మారుస్తారు అంతే. ఇది 67 అంటే అరవ దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కులాల్లో ఒక బృందం వచ్చి ప్రత్యేకంగా ఏడుస్తుందంటే మన బదులు వాడు ఏడుస్తాడు. ఎందుకు ఈ సంప్రదాయం వస్తుందేమండి, డబ్బిచ్చి ఏడిపించడం ఏం కర్మండి, ఏడవడం మానేసి కదా అంటే, కొన్ని రకాల జాతుల్లో కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏడు పోయిన వాడు గురించి ఎంత ఏడిస్తే వాడికి అన్ని గొప్ప లోకాలు వస్తాయని ఓ నమ్మకం ఉంటుంది. అందుకే మనకు మామూలుగా పురాణాల్లో కూడా ఉన్న విషయం ఇది లేదు. కానీ ఇంకోటి ఏంటంటే, ఆయన చేసిన మంచి పనుల గురించి, ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఇక్కడ చెప్పుకున్నంతకాలమే అవతల ఆయనకి సద్గతులు కలుగుతాయనే మాట ఏ జాతి చరిత్రలో చెబుతారు. దాన్ని మన వాళ్ళు ఎలా తీసుకున్నారు, చాదస్థంగా తీసుకోవడం అంటే ఇది. ఇక్కడ నేను మంచి పనులు చెప్పుకోమన్నారు, కానీ విపరీతంగా ఏడవమని చెప్పలా. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, మంచి పనులు చెప్పుకోవడం అంటే ఏంటి, పోయే మంచి పనులు చేసిన వాడు పోతే బాధపడతాం కదా. అంటే ఎంత బాధపడితే వాడికి అంత మంచిది అనమాట, ఎంత ఏడిస్తే అంత మంచిది. మరి మనం ఏడవలేం కదా అన్నాను మానేసి అందుకని ఓ బృందాన్ని పెట్టేద్దాం. ఇలాంటి ఆలోచనల నుంచి ఆచారాలు పుడతాయి. ఆ ఆచారాల పేరు మీద ఈ జాతీయాలు పుడతాయి. అక్కడి నుంచి మన ప్రాంతంలో ఎవరైనా ఒకరికి పోతే ఒకరి వాడు ఏడవలసింది నువ్వు ఏడుతాడు, ఎరవేడిపోయి ఉంటాడు నీకు, వాడిని ఏడవమ్మ అనే మాట వచ్చిందనమాట. ఇంత గమ్మత్తుగా జాతీయాలు